సంగతి ఏంటంటే నువ్వు అంటే బాగా ఇష్టం అన్న మాకు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తుండే మీరు ఎట్లా ఎక్కడ పుట్టిండ్రు ఎట్లా పెరిగిండ్రు ఏమి చదువుకుండ్రు ఎట్లా రాజకీయాలకు వచ్చిండ్రు ఈ ముచ్చట్లన్నీ మాకు కావాలన్న. మాది ఒక చిన్న ఊరు నాగపూర్, నాగర్కర్నూల్ తాలూకాలో ఉండేది నా సొంత గ్రామం, పుట్టిన ఊరు. అక్కడనే నేను విద్యాభ్యాసం కూడా 3వ తరగతి అక్కడ చేసినాను. ఒట్టి 3వ తరగతి చదివినారాను? 3వ తరగతి చదివినా కానీ 3వ తరగతి వరకు నాగపూర్లో చదువుకున్నాను. ఆడ చదువుకున్న తర్వాత ఒక సంవత్సరం 4 చదవలే. ఒక ప్రమోషన్ ఇచ్చి 5 వేసేసారు. రేవల్లే అనే గ్రామంలో కొత్తగా 5వ తరగతి అయితే ఆడ విద్యార్థులు తక్కువ పడితే నన్ను 3కెళ్ళి తీసుకుపోయి 5 వేసిండ్రు. 5 వేసినా క్లాస్ ఫస్ట్ వచ్చిన. ఇక అక్కడ నుండి నేషనల్ హై స్కూల్కి వచ్చి ఆడ నాగర్కర్నూల్లో ఇంకొక 3 క్లాసులు అక్కడ చదివిన. అంటే 5 అంటే 6, 7, 8 ఆడ చదివిన. 9, 10, 11 హై స్కూల్లో, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన. అప్పుడే క్లాస్ ఫస్ట్, ప్రతి సబ్జెక్ట్లో కూడా ఫస్ట్ మార్క్. బాగా కష్టపడి చీటింగ్ కొడుతున్నాయి ఎట్లా? చీటింగ్ కష్టపడి చదువుకున్నట్టున్నాయి చీటింగ్ అంటున్నాడు. క్లాస్లో ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ వచ్చేటువంటి చీటింగ్ ఎట్లుంటుంది? అయితే ఆ తర్వాత స్కూల్ తర్వాత చెప్పలేదన్న, మళ్ళీ కాలేజ్ ఏడ చేసాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, ఆర్కే నాగూర్ కాలనీ నుంచి ఇక్కడికి వచ్చినాం. మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చినానా? నేను వచ్చినాను, హాస్టల్లో ఉన్నాను, హాస్టల్లో చదువుకున్నాను. కాలేజీ ఇంకా రాజకీయాలు అన్నీ ప్రారంభమైనాయి. కాలేజీ రాజకీయాలతోటి ఇక అప్పుడు ఏబీవీపీ ఉండే కదా, విద్యార్థి పరిషత్, అప్పుడు జనసంఘ్కు అనుబంధంగా అంటుంటారు కదా, దాంట్లో ఉన్నాము.